ప్రపంచకప్ లోని వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా శనివారం పసికూన్ ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. అయితే న్యూజిలాండ్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పాయింట్లు పట్టికలో భారత్ 4 స్థానంలో ఉండగా పసికూన్ ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లలోనూ ఓడిపోయింది. మరి శనివారం జరిగే మ్యాచ్ లో వార్ వన్ సైడే అని వేరే చెప్పాలా? ప్రపంచకప్లో భాగంగా శనివారం భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలబడనున్నాయి. సౌతాంప్టన్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో పసికూన్ ఆఫ్ఘనిస్తాన్తో భారత్ తలబడనుంది. అయితే ఈ మ్యాచ్లో భారత్ విజయం నల్లేరుపై నడకే అంటంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ప్రపంచకప్ లీగ్ దశలో కోహ్లీ సేన వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణం అయినప్పటికీ మిగతా 3 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో భారత్ 4 స్థానంలో ఉంది. లీగ్ దశలో ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేని ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో కోహ్లీ సేన శనివారం తలపడనుంది. మంచి ఫామ్ లో ఉన్న టీమిండియాకు ఆఫ్ఘనిస్తాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవచ్చు. అయితే భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగితే పరుగుల వరద పారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రపంచకప్లో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. గాయాల బారిన పడిన ఆటగాళ్లు ఒక్కొక్కరు జట్టును వీడుతున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో గాయపడిన శిఖర్ ధావన్ తిరిగి ఆ జట్టులోకి వస్తాడన్న ఆశలు నెరవేరలేదు. అతడు పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో గాయపడిన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. అతడు తిరిగి జట్టులోకి ఎప్పుడొస్తాడన్న దానిపై సమాచారమూ లేదు. తాజాగా టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్కు ముందు ఆల్రౌండర్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన యార్కర్ విజయ్ శంకర్ కాలి బొట్నవేలకు తగిలి గాయమైంది. అయితే ఇప్పటికిప్పుడు అతడికి వచ్చిన ఇబ్బందేమీ లేదని జట్టు ఫిజియోథెరపీ తెలిపాడు. జట్టులో విజయ్ శంకర్ ప్రస్తుతం కీలక ఆటగాడిగా మారాడు. ముఖ్యంగా నెంబర్ 4లో అతడు కీలకం కానున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో ఓపెనర్ ఇమామ్ఉల్హక్ సర్ఫరాజ్ అహ్మద్లను అవుట్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. ఇప్పుడు భువనేశ్వర్ జట్టుకు దూరం కావడంతో విజయశంకర్ పాత్ర మరింత కీలకం కానుంది. దీంతో అతడు త్వరగా కోలుకోవాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటుంది. టీమిండియా కెప్టెన్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఒకేసారి ఇద్దరు లెజెండరీ క్రికెటర్ల రికార్డుపై కన్నేశాడు. శనివారం ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే మ్యాచ్లో మరో 104 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతంగా 20,000 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలుస్తాడు. దీంతో క్రికెట్ దిగ్గజాలైన సచిన్, బ్రియాన్, లారాల పేరిట ఉన్న ఒకే రికార్డును అధిగమించే అవకాశం లభించింది. మరోవైపు ఈ మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరవ్ పాయింట్ లభిస్తుంది. దీంతో ఈ ప్రభావం టీమిండియా తప్పక చూపిస్తుంది. ఈ నేపథ్యంలో శనివారం వర్షం కురవద్దని అభిమానులు కోరుకుంటున్నారు.